గ్రేటర్ హైదరాబాద్ లో ఆకలితో ఉన్న వారిని ఆదుకునేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది బల్దియా. ఫీడ్ ద నీడ్ పేరుతో గ్రేటర్ హైదరాబాద్ లో సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఫీడ్ ద నీడ్ సెంటర్ ను మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ ప్రారంభించారు. నగరంలోని పలు హోటల్ యాజమానులు, స్వచ్ఛంద సంస్థల సాయంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టింది బల్దియా. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆటో స్టాండ్, నైట్ షెల్టర్లు, స్లమ్లు, మేజర్ ఆసుపత్రుల్లో ఆహారాన్ని అందిస్తామన్నారు అధికారులు. మిగిలిన ఆహార పదార్థాలను వృధా చేయకుండా ఈ కేంద్రాలకు ఇవ్వాలని ప్రజలను కోరారు. రోజు కూడా ఈ ప్రోగ్రామ్ ని మనము పెడుతున్నాము. ఎందుకంటే చాలా దగ్గరలో మనకు భోజనాలు హోటల్స్ లోను, ఫంక్షన్ హాల్స్ లోను అధిక మోతాదులో తయారు చేసి వాటిని బాగున్న ఫుడ్ నే మరి పడేయడం జరుగుతుంది. అటువంటి ఫుడ్ ని సేకరించడము, అట్లాగే కొంతమంది బర్త్డేలు చేసుకుంటుంటారు, ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతుంటాయి, ఆ ఫంక్షన్లో మిగిలిన భోజనం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు బర్త్డేలు ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు ఆర్ఫనేజెస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఫుడ్ ఇవ్వాలనుకుంటూ ఉంటారు. ఎక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేటువంటి వసతి కానీ సౌకర్యాలు కానీ అంత శ్రమపడి ఓర్చి అక్కడికి పోయి డొనేట్ చేసేటువంటి శ్రద్ధ తీసుకునే దగ్గర కూడా కొంచెం కష్టం ఉంటుంది. కాబట్టి ఇటువంటివి కనీసం నో హంగర్ డేస్ ఇన్ హైదరాబాద్, హంగర్ ఫ్రీ హైదరాబాద్ అట్లీస్ట్ ఒక 5-6 డేస్ చేయాలనుకుంటున్నాము. ఈరోజు వ్యాలంటైన్స్ డే తొందరగా వచ్చేసింది కాబట్టి ఇంత మొదలు పెడుతున్నాం, కానీ ఇంకా రాబోయే రోజుల్లో ముఖ్యంగా తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2, ఆగస్ట్ 15, జనవరి 26, మదర్స్ డే ఇట్లాంటి రోజుల్లోనూ మేము ఇవి చేయాలనుకుంటున్నాము. వచ్చే రెస్పాన్స్ని బట్టి వీలైతే నెలకొక రోజు చేయాలని కూడా ఆలోచన.